ఇప్పుడు అశోక్ అన్న మీ ముందు. ఇండ్లల్లోకి పోతే పాలు వంగించుకున్నట్టు మేము కన్నీళ్ళు వంగించుకున్నాం. గొప్ప లవ్ యూ. కవిత వసంతం పేర, తెలుగు శాఖ అధ్యక్షుడు తమ్ముడు కాశీం. ఒకవైపు కవిత వసంతం, ఇంకొక వైపు కవిత పొద్దు గద్దరన్న. ఏ ఆలోచనతో పెట్టారో కానీ కుడి ఎడమల ఒక అద్భుతమైనటువంటి ఇద్దరి ఫొటోస్ పెట్టి మమ్మల్ని నిజంగా నీ స్వాధీనం చేసుకున్న అవకాశం. వేదిక మీద ముఖ్య అతిథి, ఆయన కవితలు విని, ఆయన మాటలు విని, ఆయన చిరంజీవులైన కవులతో అక్కున చేర్చుకున్నటువంటి ఆలింగనాలు చూస్తూ పెరిగిన వాళ్ళల్లో నేనొక్కడిని సరస్వతి సమ్మాన్ స్వీకర్తగా వచ్చు కానీ ఆయన మాకు పుంభావ సరస్వతి శివారెడ్డి గారికి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కాశీంని నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గానసభలో కానీ కవి సమ్మేళనం జరిగితే వేదిక మీద ఎందరు ఉంటారో ఎదురుగా అంతమందే ఉంటారు. మనకు తెలుసు కదా మేడం అది. వేదిక మీద 10 మంది కవులు ఉంటారు, ఎదురుగా 8 మంది శ్రోతలు ఉంటారు. అయితే మాకు రక్షణ ఏంటంటే మీడియా వాళ్ళు మాకు రక్షణ, అటు చూపెట్టరు ఇటే చూపిస్తారు కాబట్టి తెల్లారి మాయ, పత్రికల లోపల చూస్తే మాయ. అబ్బా ఎంత పెద్ద మంది వచ్చినారు. ఎప్పుడైనా నిజంగా ఎప్పుడన్నా చూస్తానా ఇట్లా అనుకునేవాడిని ఇవాళ మాకు చూపిస్తున్న అవకాశం తమ్మి. ఇక్కడికన్నా అక్కడ 100 రెట్లు మంది ఎక్కువ ఉండడం అనేది జీవితంలో చాలా తక్కువ సార్లు కనిపించేటువంటి దృశ్యం. వచన కవిత్వం చదువుతుంటే కన్నీళ్లు తెప్పించగలరు, కరతాళ ధ్వనులు తెప్పించగలరు అన్న అనుభవం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. కానీ 3 రోజులుగా జరగబోయే, ఇవాళ ఒక రోజు జరిగింది, జరగబోయే ఈ అద్భుతమైన కవిత్వపు ఊరేగింపు, 3 రోజుల ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ ఆలోచన వచ్చినందుకు మాత్రం నేను ఉస్మానియా తెలుగు శాఖ పెద్దలని, అధ్యక్షుణ్ణి, ప్రిన్సిపాల్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఏం పాటతో మొదలు పెట్టాలా? ఇప్పుడు పాట పాడదామంటేనేమో అక్కడ యోచన ఉన్నాడు, నాకంటే ఏం బాగుపాడుతావు నువ్వు అని. ఆల్రెడీ శరత్ ఏమో పాడిపోయిండు కాబట్టి వచన కవులను అభినందిస్తూనే పాట కవిగా నేను పాట కవుల గురించి చెప్తా. పెద్దలు శివారెడ్డి గారు లాంటి వాళ్ళ ఉపన్యాసాల్లో విన్నదే, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద శ్లోకం కన్నా ముందు, పద్యం కన్నా ముందు, వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది. పాటే పుట్టింది, దాంట్లో డౌటే లేదు. అది వాల్మీకి రాసిన మా నిషాదాం అనే శ్లోకమైనా సరే, లేదా ఓ పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తా. అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు, తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లాగే ఉంటాయి, కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి.
మనసట కుక్క లాంటిదంట. ఆశ్చర్యం ఇస్తుంది. అతను చెప్తాడు, కుక్క పోతుందేమి సేతన్నా, నా సేతగా అధిక ఎంతకని నేనెంట పోదన్నా. నేనన్నా, రామస్వామి ఈ కుక్క పోతే నీకెందుకయ్యా, దాని ఎంబడి నువ్వెందుకు పోతావు చెప్పడక మీ ఇంట్లో నువ్వు ఉండక అంటే, తమ్మి కుక్క అంటే కుక్క కాదు, నా మనసే ఓ కుక్క, అది పోతాంది ఎటో దిక్కు. ఆ అల్లికలో ఉన్న డెప్త్, తాత్వికత, లోతు ఆశ్చర్యపరుస్తుంది. కుక్క పోతుందేమి సేతు చక్కని కన్నేల దిక్కు, సిక్కని మత్తుల దిక్కు, దక్కని సంపదల దిక్కు, ఎట్ల దీనిని గురువు దిక్కు, గురువు చూపే తెరువు దిక్కు, తెరువు శివరా శివుని దిక్కు, తీసుకొచ్చే విద్య జలక తిక్క తిక్క అయితున్నది కుక్క పోతుందేమి సేతన్న. అక్కడ ప్రారంభమైంది కవిత్వం. ఓ పెండ విసుకుంటా పిడికలు చేసుకుంటా ఓ చెల్లె వాడుతుంది, మా ఊళ్ళోనే ఆ శుద్ధాల నర్సక్క ఆమె పేరు. ఆమె ఆవు పెండ విసుకుంటూ వాడుతుంది, పిసుకుదు ఈ పెండ, పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ పెండ బీర పువ్వులేక్క ఎట్లా పిసుకుతావమ్మా అంటే, ఆమె ఒకటే ఒక మాట అన్నది, నీకు కానీ నేషన అవార్డు ఇచ్చినోడు ఎవడు అన్నది. అమ్మాయిని చాలా పెద్ద ఆయన అబ్దుల్ కలాం, ఆయన కంటే ఉండగాని నీకు లేకపోయా ఎట్లా అన్నది. బీరపు లెక్క ఎట్లుంటుందమ్మా పిసుకుతుంటే అంటే, ఈ ఏళ్ళ సందులకి వెళ్ళి పోయి అది ఇట్లా ఇప్పుకొని బీరపు లెక్క కనబడదా, గద్దెలకను పో నేషన వాడిని కోటి వాడెవడు ఇచ్చిండు వాడికి ఎగ్గులేదు నీకు సిగ్గులేదండి. పిసుకుదు ఈ పెండ బీరాపు పోలే, పిసుకుదు ఈ పెండ తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా, తొక్కు తొడగదలకుంటే ఎట్లా తొక్కుతావమ్మా అనగానే మెల్లగా సుతారంగా తొక్కాలి, కసపిస కసపిస కుమ్మరి మట్టి తొక్కినట్టు తొక్కొద్దు. అనగానే నాకు చివరికి మిగిలేదిలో బుచ్చుబాబు రాసిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది, కోమలి ఆ గరిక నేల మీద ఉరగగానే ఆమె బరువుకు వంగినటువంటి గరిక లేవగానే దాంతో పాటు లేచింది అని రాస్తాడు. అంటే ఆ అమ్మాయి ఏడు మల్లెల పువ్వెత్తున్నదో అని అర్థం. తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా తొక్కు, ఇది ఓకే. తర్వాత ఆమె పిడికలు చేస్తుంది కదా, సరసుదు ఈ పెండ గోడకు సరసదంట. ఏం చెప్తుందబ్బా ఇక్కడ, ఒక కొసమెరుపు ఉండాలి కదా అనుకున్నాను. సరసుదు ఈ పెండ సందామోలే, సరసుదు గోడ మీద పిడికలో సందమామను చూస్తే ఒక ఆడ కాళిదాసులాగా, ఒక అద్భుతమైనటువంటి వాల్మీకిలాగా, వ్యాసునిలాగా, వీళ్ళందరినీ మించినటువంటి ఒకనొక మహాద్భుతమైన కవయిత్రిలాగా కనిపించిన ఆమె కాళ్లకు నమస్కారం చెప్పి నేను మద్రాసుకు బయలుదేరా. ఆ దయ ఉండబట్టే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేను పాటలు రాయగలిగాను. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నేను, నా మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. నేను సినిమాల్లో పాట రాసిన లేదు, సమాజం కోసం రాసిన 40 సంవత్సరాల సమాజ గీతాల పరివ్రాజకుడిని నేను, 30 సంవత్సరాల సినిమా గీతాల ప్రయాణికుడిని నేను. నా పాట వయసు 40 ఏళ్ళు. ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పిన, అన్నలు చెప్పిన, మేడమ్స్ చెప్పిన కవిత్వాలను విన్న తర్వాత, ఇప్పుడు గోపాల్ వాళ్ళ నాన్న మేస్త్రి అని చెప్పినాడు,
వాళ్ళ నాన్న మేస్త్రి, నేను మేస్త్రి కింద పనిచేసినటువంటి కూలీవాణ్ణి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను శని శుక్ర ఆది మూడు రోజులు నేను మేస్త్రి కింద జబ్బతట్ట పట్టుకుని చెప్పిన పని చేసి మిగతా రోజుల్లో కాలేజీకి నడిచిపోయేవాడిని ధర్మవంతి యాకత్పురాలో. అక్కడ నేను రాసిన ఒక పాట మీకు గుర్తు చేస్తా. రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకు లోడ పట్టణాలలో మేడ కళ్ళు జాగ్రత్త వెళ్ళు జాగ్రత్త నడువు జాగ్రత్త నడుం జాగ్రత్త రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ. ఇది రాసినప్పుడు నా సాటి కార్మికులతో పాటు నేను అన్నం తినేటప్పుడు ఈ పాట వినిపించి వాళ్ళు చప్పట్లు కొట్టారు. తర్వాత సినిమా కవినైన తర్వాత ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాయి సలాక ఇసుక ఇటుక ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. చిన్ననాడు చదువుకున్నప్పుడు రాసిన పాటలు రాసుకున్న పాటలు కూడా మనం పెద్దయిన తర్వాత నాకు సినిమా రూపం లోపల నాకు పునాదినిచ్చినాయి. నేను ఇక్కడ ఉన్న పాట కవుల కోసం నేను మాట్లాడటం లేదు, ఎదురుగా రాబోయే జయరాజుల కోసం మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే గద్దర్ల గురించి మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే పాడబోయే విమలక్కల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? పాట నథింగ్. పాట అనేది పెద్ద ఓ బ్రహ్మ విజయం కాదు. మా తాత చెప్పిండు, పాట అంటే ఏందో తాళానికి వడితే అయిపోయాయి, తాళానికి వడితే అది పాట, తాళం తప్పకుండా ఉండాలి, తాళానికి నువ్వు రాయి అదే పాట అయిపోతుంది, పాస్ కంటి వీరయ్య అని మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పినాడు. పాట ఏదైనా సూటిగా తేటగా ఉంటాయి. పాటలో ఒక టిప్ ఏంటంటే ఒత్తులుండేటువంటి మాటలు పల్లవిలో రాయొద్దు. జయరాజు అన్నది నీకు చెప్తలే, యాకుబన్న కూడా చెప్తలే, అక్కడున్న యాకుబన్నలకు చెప్తున్నాను, కాబోయే యాకుబన్నలు. పల్లవిలో ఒత్తులు లేకుండా చూసుకోండి మీరు రాయదలుచుకున్నప్పుడు. అంటే గ్రాంధికం అవసరంలే, మాట్లాడుకునే మాటల్ని అతి తేలికగా మాట్లాడే మాటల్ని పాటలా చేస్తే పోయి. పాట ఎక్కడ పుట్టింది అసలు? కార్యక్షేత్రంలో పుట్టింది పాట, కాలక్షేపంగా మారింది పాట. కానీ తెలంగాణలో ఒక తిరకాసు ఉంది, కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి మారిన పాట మధ్యలో మన తెలంగాణలో కార్యక్షేత్రంలో పుట్టిన పాట కథన క్షేత్రంలో కూడా పనిచేసింది, అదే ఉస్మానియా వేదిక. యుద్ధక్షేత్రంలో కూడా మన పాట పనిచేసింది, అది బండెనక బండి గట్టి కావచ్చు. మా నాయన సుద్దాల హనుమంతు రాసిన వై 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 దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్య వై దయ్యపకుండా గొయ్యల రథకార్లు ఎందుకు ఇక్కడ ఎందుకు తోపిళ్ళు ఎందుకు హింసలు ఎవడా నైజా ముక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుర తల ఒక్కొక్క తల పక్కన మగలకు కుక్కల కొడుకులు వెయ్ వెయ్ వెయ్య వై. ఇది అంత సులభంగా వచ్చేటువంటి మాటల్ని కూడా పాట చేయొచ్చు. అందుకే పాట రాయడం అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోకండి. మీ అంతలా మీరు తలుచుకుంటే అసలు బాత్రూముల్లో పాట పాడని మనిషి ఉంటాడా ప్రపంచంలో? బాత్రూములో సంగీతం పాడని తల్లి ఉంటుందా, చెల్లి ఉంటుందా, ఎవరుంటారు?
బ్రహ్మాండంగా వాడకపోవచ్చు, పీసీలు సుశీల కాకపోవచ్చు, ఘంటసాల కాకపోవచ్చు, కానీ పాట రాయడం అనేది పాడడం అనేది ఓ పెద్ద విషయం కాదు. మీ మనసులో ఉన్నదే పాట. మరి ఎక్కడ పుట్టింది? చిన్న నాకొక్క సీర పెట్టిండే దరిలో, సిరే పెట్టిండే దరిలో, నడిపన్న నాకొక్క నగ పెట్టిండే దరిలో, నగ పెట్టిండే దరిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండే దరిలో, పెద్దన్న పాందిట్ల పెండ్లిలుగానో దరిలో, నడిపన్న పాందిట్ల నగ వెళ్ళిగానో దరిలో, వెన్నేలాకొచ్చినాయి. ఎంత అద్భుతమైన వాతావరణంలో పెట్టావయ్యా పాఠసభ, నీ దండం. ఎన్నీలాకొచ్చినాయి అన్న జొన్నల బండ్లే దరిలో, జొన్నల బండ్లు కాదు అన్నల బండ్లే దరిలో, అన్నాల బండ్లయితే కొంగు జాపేనో దరిలో, కొంగు జాపకు చెల్లే కోరికెళ్ళడుగమ్మో దరిలో, కోరికెళ్ళడుగమ్మో. దీనికి అమరకోశం చదవాలనా? దీనికి తెలుగు వ్యాకరణం కావాలా? దీనికి మన కాశీమన్న తెలుగు సులభ వ్యాకరణం యొక్క పాఠం మనకు చెప్పాలా? వాళ్ళకి ఎవరైనా చెప్పినారా? పాట రాయబడదు, పాట చెప్పబడుతుంది, పాట అల్లబడుతుంది. పాట రాయడం కవిత్వం రాయడం కాదు, కవిత్వం చెప్పాలి. ఇవాళ్ళందరూ మనకు చెప్పినారు. పాట కూడా అంతే, పాట రాయబడదు, అల్లుకోబడుతుంది. ఆ అల్లుకోబడినటువంటి పాటను మనం గనక దాన్ని అల్లుకోగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గద్దరుని ఉన్నాడు, ఆయన మదన సుందారి, మదన సుందారి, సందేడు కురులాది జమీలి పడగాదో. మదన సుందారి సందేడు కురులదంట. సందేడు కురులంటే ఏమన్నా గిన్నా ఇన్నా ఆమె నెత్తి వెంట్రుకలు సందేడు అంటే గడ్డి మోపంత ఉన్నాయన్నమాట. దాన్ని మనం సంస్కృతంలో చారుకేశిని అనొచ్చు. ఎవరికి అర్థమవుద్ది? సందేడు కురులాది జమీలి పడుగాదో మదన సుందారి. ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు. ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మన ఏమన్నా తక్కువనా? కొమ్మ ఉయ్యాల కోనాజం పాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల, రోజుగాల. గురుగారు లిటరల్గా ఈ పాటని 50 కోట్ల మంది విని చూశారు సార్, 50 crores. ఒక బాణికి 2 రూపాలు కూడా ఉంటాయన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. మదన సుందారి, మదన సుందారి అంది కదా, కుమ్మ ఉయ్యాల అంది కదా. దీన్ని ఇంకొక వైపు, ఇది ముందు పద్మముఖం అనుకోండి, ఒక పువ్వు లాంటి ముఖం, దాన్ని ఇటు దిప్పితే నిప్పు లాంటి ముఖం, అగ్నిముఖం అవుతుంది. అదెలా? అదే ట్యూను. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రసునగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగరగ సూరీడై రఘులాలి కొడుకో. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, దగదగుంటుంది, బగబగుంటుంది, బుగబుగుంటుంది, లగలాగుంటుంది, కానీ ఈ రగరగేంది సార్ అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నా నిజంగా అయితే లేదు, ఇప్పుడు మనం పుట్టిద్దాం తర్వాత ఉంటుంది కదా, పుట్టించినాక అది పెరగదా,
పుట్టినాక ఒక బిడ్డ పుడుతుంది. పుట్టినాక వాడు దొడ్డికి పోడా, మూత్రం పోడా, బట్టలు కట్టుకోడా, లేవడా, మీసాలు రావా, పెండ్లి కాదా, పిల్లలు కనడా. ఇప్పుడు మనం రకరకాలు పుట్టిద్దాం. రేపు మా తమ్ముడు గోపాలో లేకపోతే మన యోచన రకరకాల, రేపు లగలగాడు ఇంకేమని అంటాడు. వి విల్ స్టార్ట్ ఏ న్యూ వర్డ్. రగరగ సూర్యుడు రగులాలి కొడుకో, రగలాలి కొడుకో, కాల్మొక్త బాంచేనని వంగితోగాల. పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి. చాలా సుమ సుమ పువ్వుల్లాంటి వాటిని అల్లాలని ఏం లేదు. ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో ఇమడగలం. పాట ఒక పుష్పక విమానం లాంటిది. ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్పక విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటుంది. దట్ ఈస్ ది సాంగ్. అది పాట అంటే. కాల్మొక్త బాంచేనని వంగి తొగాల. ఈ తొగాలేందయ్య, తొగాల కాదు, అది ఒగాల. నేను ఇవాళ రాకుంటే ఒగాల, రేపు పొద్దుగాల కాశమన్న ఫోన్ చేసి ఇష్టం వచ్చే తిడుతుండే కదా. నేను ఇప్పుడు రాకపోతే ఒగాల, పేరు పెట్టించుకున్నావు వస్తా అని చెప్పినావు, రాకపోతే ఒగాల, రేపు తిడతాడు కదా. ఈ ఒగాల అంటే ఒకవేళ ఒగాల అనేటువంటి ఎప్పుడో 70 ఏళ్ళ కింద మాట్లాడుకునే ఆదిలాబాద్లో మాడుకునే మాటను తీసుకొచ్చాను పెట్టాము. కాల్మొక్త బాంచేనని వంగితోగాల, కారడవి తల్లికి పుట్టానట్టేరో, పుట్టానట్టేరో, జులుము గద్దెను చూసి వంగితోగాల, జులుము గద్దెకు తలను వంచితోగాల, తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో, పెరగనట్టేరో, చర్మ మొలిచే దెబ్బకు అబ్బంటోగాల, చిలికే రక్తము చూసి చెదిరితోగాల, బుగులేసి కన్నీరు ఒలికితోగాల, భూతల్లి సనుబాలు తాగనట్టేరో, తాగనట్టేరో. ఇక్కడ దాకా రాశా. రాజమౌళి గారు అన్నారు లాస్ట్ చరణం మందు పాతర లెక్క పేలాలా అన్న అన్నారు. ఓ మందు పాతరట మీకు గుర్తుంటుందిగా, మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది, పైన ఇరిగిపోతుంది చూడు, మందు పాత్ర అంటే కదా. మందు పాత్రలాగా ఉండాలి లాస్ట్ చరణం అంటే. లాస్ట్ చరణం కాలు వైపారే నీ గుండె నెత్తూరు, కాలు వైపారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్ళకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు, కొమురం భీముడో, కొమురం భీముడో, పుడమీ తల్లికి జనమా హరణమిస్తి వీరో. అలా ముగిసిపోయింది పాట. పాటకు పరిధులేమి లేవు, పాటకు ఎల్లలు ఏమి లేవు. పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది. పాట పాట ఒక జలపాతం లాంటిది. దాన్ని ఫలానా వాళ్ళు రాయాలి, ఫలానా శాస్త్రులే రాయాలి, ఫలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్ళే జానపద కవులు. ఆ జానపదుల కవుల యొక్క అద్భుతమైనటువంటి భిక్ష, వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒక జానపదుల పాటని, ఒక పాటను
ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను పాట మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు కాశీబన్న. లవ్ యూ. ఒక్క పాట చెప్పి వచ్చేస్తా. పాట ఎలా పుట్టిందని చెప్పలా. మామూలుగా నువ్వు సపరేక పోక, పాట పాడి పోక, నీకేం పని పాట లేదా, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కాశీం. అంటే నా పనే పాటే, నాకు పని పాట ఎందుకు లేదు, నా పాటే పని, జయరాజుకైనా నాకైనా పాటే పని మాకు. అందుకే పట్ట 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 పచ్చమట్ట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల ఆగడీల గడి అంటే హైదరాబాద్ గడి కాదు, అది నేను చెప్పేది ఊళ్ళలో గడి. ఆగడాల గడీల దినగండపు ఏలు బడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయు వేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాద మస్తకము శ్రమిస్తూ ఓహో హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం మను ఆయాసమే అయినది రాజ పదం టప 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 టప. మరి ఆడవాళ్ళు కరణమింట్ల పెండ్లి పని తల ఇంత పంచుకొని, అప్పుడు గిర్నీలు లేవు. కరణమింట్ల పెళ్లి పని తల ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్ళకు దిగిపోతే ఊపిరి తిత్తుల ఒత్తిడి ఒత్తిన సువ్వి సువ్వన్నాలారా ఓ సువ్వన్నాలారా సువ్వి పాటగా మారి ఊవెత్తున లేచన చట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇవాళ పాట మాటతోని జత కట్టింది. పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం, నేనైనా జయరాజైనా యోచన అయినా ఎవరమైనా రాగములు పడేసి మిమ్మల్ని మేము చప్పట్లు కొట్టించుకుంటాం. ఇంట్లో ఒక మాయ ఉన్నది, కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళ ధ్వనులు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. సెలవు. నేలమ్మ 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 మీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. సాలేటి వానకే తుళ్ళింత, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత, సాలేటి వానకే తుళ్ళింత, నువ్వు సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చను బాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.